జాతీయ రాజకీయాల్ని మారుస్తానంటూ, దేశ రాజకీయాలకు దశ దిశ నిర్దేశిస్తానంటూ కొత్తగా తెరపైకొచ్చారు కేసీఆర్. 18 ఏళ్లుగా జై తెలంగాణ అంటూ అడుగులేసిన కేసీఆర్ ఇప్పుడు జై భారత్ అంటూ దేశ ప్రగతిని మార్చేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త ఫ్రంట్ ఏర్పాటు మీద ఆయన చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. జై భారత్ నినాదం చేసిన కేసీఆర్, జై తెలంగాణ, జై భారత్. కేసీఆర్ నోట కొత్త ఫ్రంట్ మాట. దేశానికి తెలంగాణ క్లారిటీ ఇచ్చే నాయకత్వం అయితే మీరు గర్వపడాలని కోరుతూ దయచేసి. ఇట్స్ గోయింగ్ టు బి అవర్ మెయిన్ ఎజెండా. మరి ఈ ఫ్రంట్ లో కలిసి వచ్చేది ఎవరు? కేంద్రంలో ఈ కొత్త ఫ్రంట్ సత్తా ఎంత? కేసీఆర్ తో కలిసి వచ్చేది ఎవరు? జిస్ దిన్ మై నిక్లుంగానా నరేంద్ర మోదీజీ కో మిల్కే బతాకే నిక్లుంగ. ఒక్క మాట, ఒక్క పంతం, ఒక్క ఆలోచన ఒక పంథానే మార్చేస్తుంది అనడానికి కేసీఆర్ వేస్తున్న అడుగులే ప్రత్యక్ష నిదర్శనం. ఒక్క ఆలోచనతో పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ 4 ఏళ్లు సీఎంగా ఉన్న తర్వాత మళ్లీ ఒక్క ఆలోచనతో ఇప్పుడు యావత్ దేశానికి దశ దిశ చూపించేందుకు సిద్ధమయ్యారు. 7 పదుల ప్రజాస్వామ్యంలో కేంద్ర పీఠాలనేలిన 2 పార్టీలను దునుమాడుతూ రాజ్యాంగాన్ని మార్చి రాయాలంటూ కేసీఆర్ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిజానికి శనివారం నాడే థర్డ్ ఫ్రంట్ గురించి కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. నేషనల్ పాలిటిక్స్ కో సుధార్నే కే లియే అగర్ కేసీఆర్ కా జరూరత్ హై, ఆజ్ మేరా ఉమర్ 64 ఇయర్స్ హై, కితనే దిన్ జీవుంగా మై, అగర్ మేరా దమాగ్ మేరా దమ్ ఇస్ దేశ్ కే లియే కుచ్ కామ్ ఆ సకే, జిస్ దిన్ మై నిక్లుంగా నా నరేంద్ర మోదీజీ కో మిల్కే బతాకే హీ నిక్లుంగా, చోరీ చుపే నహీ నిక్లుంగా. జబ్ సారా దేశ్ కే లియే కామ్ కర్నా హై తో చోరీ చుపే క్యూం కరేంగే భాయ్, సుభీ కి బతా దేంగే. కానీ దీని గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆదివారం నాడు ప్రగతి భవన్ లో వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో తాను ప్రస్తావించిన కొత్త ఫ్రంట్ కి కేంద్ర స్థాయిలో మద్దతు వచ్చినట్లుగా కేసీఆర్ ప్రకటించారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు పలువురు నేతల నుంచి దీనికి మద్దతు వచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. ఈరోజు మధ్యాహ్నం దేశంలోనే చాలా పెద్ద రాష్ట్రం, ఆమె చాలా ముఖ్యమైన నాయకురాలిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఫోన్ చేసి చంద్రశేఖర్ తమ్ముడు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు, నువ్వు ఏం చెప్తే అదే ఫాలో చేద్దాం, ముందుకోదాం, త్వరలోపలనే మనం కలిసి మాట్లాడదామని చెప్పి మమతా బెనర్జీ గారు చెప్పినారు. మహారాష్ట్ర నుంచి దాదాపు ఒక 6-7 ఎంపీలు వాళ్ళు మేము పలాని పార్టీలో ఉన్నామని చెప్తూ మీరు స్టార్ట్ చేసిన రోజే మేము కూడా రిజైన్ చేసి చంపబడతాం సార్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు కూడా ఫోన్ చేసి కేసీఆర్ సాబ్ ఆ మాప్సే ఏక్ మత్ హే, మీతో సంఘి మీతో ఏకీభావ అభిప్రాయంగా ఉన్నాం, ఇంకా మేము కూడా చాలామందితో మాట్లాడుతూ ఉన్నాం ఈ దేశంలో, త్వరలోనే అందరం కలిసి మాట్లాడదామని కూడా మాట్లాడినారు. ఒక్కసారిగా 70 ఏళ్ల ప్రజాస్వామ్యంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసిన కేసీఆర్ అధికారాలన్నీ కేంద్రం చేతిలో ఉండడం వల్లే దేశంలో రాష్ట్రాల దుస్థితి దయనీయంగా మారిందన్నారు. పేరుకే మనది ఫెడరల్ వ్యవస్థని, అధికారాలు మాత్రం కేంద్రంలోనే ఉంటాయంటూ దుమ్మెత్తిపోశారు. మాట్లాడితే డెమోక్రసీ అంటారు, నరేగా కూలీలకు కూడా ఢిల్లీలో టప్పాలో డబ్బులు వేసేంత ప్రజాస్వామ్యం గొప్పది మనది, నరేగా కూలీలకు కూడా, ఇది ప్రజాస్వామ్యమా? ఇక్కడ ఉన్న సర్పంచ్ ఎటువాయే, మండలం ఎటువాయే, జిల్లా పరిషత్ ఎటువాయే, ఇక్కడ ఎమ్మెల్యే ఎటువాయే, ఎంపీ ఎటువాయే, స్టేట్ గవర్నమెంట్ ఎటువాయే, ఢిల్లీలో వేస్తారా నరేగా కూలీలకు? ఇది ప్రజాస్వామ్యమా? ఈ స్థానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలను గౌరవించే విధానమా? దావాఖాన నడిపేయాలి, ఢిల్లీలో కూర్చున్నానికి ఏం తెలుస్తుందండి? ఏ రాష్ట్రంలో ఎంపీ మారినదో, అక్కడ వాతావరణం ఎట్లుందో, ఆరోగ్య విధానం రాష్ట్రాలకు అప్పగించాలి, విద్యా విధానం రాష్ట్రాలకు అప్పగించాలి, వ్యవసాయ విధానం రాష్ట్రాలకు అప్పగించాలి. చైనా భారత్ రెండింటికి ఒకే వనరులున్నా వాళ్ళు అభివృద్ధి చెందినంత మనం అభివృద్ధి చెందకపోవడానికి కేంద్ర పెత్తనాలే కారణమన్న కేసీఆర్ అవసరమైతే భారత రాజ్యాంగాన్ని కూడా సవరించాలన్నారు. సెకండ్ లార్జెస్ట్ ఎకనామిక్ పవర్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్టర్ అమెరికా. అమెరికా బడ్జెట్ 3 లాక్ ట్రిలియన్ క్రోర్స్ ఉంది, 3 లాక్ అండ్ అబోవ్. చైనా బడ్జెట్ 2 లాక్ ట్రిలియన్ క్రోర్స్ ఉంది. విదేశీ మారక నిల్వలు, ఫారిన్ ఎక్స్చేంజ్, చైనా ఇస్ నంబర్ 1 ఇన్ ద వరల్డ్. హౌ కమ్? అక్కడ నోళ్ళు మనసులే, అది ఏషియన్ కాంటినెంటే. అవసరమైన చట్టాలు పెట్టుకున్నారు, అవసరమైన మార్పులు తీసుకున్నారు. 25-30 ఏళ్లలో ఇంత ప్రబలమైనటువంటి శక్తిగా బలపడరు కదా, మనకు సాధ్యం కాదా, మన మనసులం లేమా? కాబట్టి దేశంలో డెప్పకుండా డెఫినెట్ గా అది ఇంతకుముందు రొటీన్ లాంగ్వేజ్ లో 3వ ఫ్రంట్ అని మాట్లాడుతున్నారు.
ఏమొస్తుందో ఎవరికి టైం విల్ టెల్ బట్ 100% దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ చేంజ్ ఇన్ దిస్ కంట్రీ ఐ స్టాండ్ బై ఇట్ ఏడు పదల ప్రజాస్వామ్యంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ బీజేపీలే ఎక్కువ కాలం పాలించాయని అయినా ఎలాంటి అభివృద్ధి జరగలేదంటే దానికి కారణం వాటి స్వార్థ రాజకీయాలని చెప్పుకొచ్చిన కేసీఆర్ దేశ భవిష్యత్తు దృష్ట్యా కొత్త రాజకీయ కూటమి అవసరమన్నారు. 70 సంవత్సరాల ప్రజాస్వామిక ఎక్సర్సైజ్ తర్వాత గుణాత్మకమైన మార్పు ఈ దేశంలో వస్తలేదు. దేశంలో ఇప్పుడు క్వశ్చన్ ఉందండి, కాంగ్రెస్ పోయింది బీజేపీ వచ్చింది, ఏం మార్పు వచ్చిందండి, ఏం జరిగిందండి? పెద్ద పెద్ద మాటలు మాట రైతులు ఏం చేసిన రైతులకు చెప్పండి, పలానా పనిచేసామని చెప్పండి, ఎత్తి చూపించే పథకం ఏందో చెప్పండి, మీరు పెట్టిన కిరీటం ఏందో చెప్పండి. ఎంఎస్పి ఐ హావ్ బీన్ డిమాండింగ్, ఇప్పుడు ఉన్న ఎంఎస్పి ఒక 500 పెంచండి పోని. అవర్ ఎంపీస్ విల్ డిమాండ్ టుమారో దట్ అవర్ ఇట్స్ గోయింగ్ టు బి అవర్ మెయిన్ ఎజెండా. వీ హావ్ జస్ట్ టేకన్ ఎ డిసిషన్ 1590 ఉంది వడ్లకు, ఒక 20-100 చేయి. ఎందుకు చేయరండి? ఏం కారణం చేసి చేయరు? మీకు మాత్రం నైస్గా రైతులు చచ్చిపోతుండ్రు, ఇంతమంది చచ్చిపోతుండ్రు, ఇదా మాట్లాడేది? అన్ని ధాన్యాలకు పెంచండి, కొన్ని ధాన్యాలు లేనేలేదు మినిమం సపోర్ట్ ప్రైస్. మిర్చికి బెటర్, కాటన్ బెటర్, ఎందుకు బెటర్? ఇంకోటి దేశంలో ఉన్న నీళ్లను 30% 35% అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేది. కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి. ఓవరాల్ గా రాష్ట్రాలకు అధికారం రావాలంటే ప్రాంతీయ పార్టీలే బలంగా ఉండాలి అన్నది కేసీఆర్ ఆలోచనలా కనిపిస్తోంది. విద్య, వ్యవసాయం, వైద్యం వంటి కీలక అంశాల్లో అధికారాలు కేంద్రం చేతిలో ఉండడం కన్నా రాష్ట్రాలకు అధికారాలు కట్టబెట్టాలన్నది కేసీఆర్ డిమాండ్. 4 ఏళ్ళకి 23,000 కోట్లు ఇచ్చారు 4 ఏళ్ళ. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది పెద్ద గోపన పెట్టే మాకు ఎత్తిస్తారు, దానికోసం పాలసీ బంద్ చేసుకొని మనసు చంపుకు ఉండన్నా ఉంటాం, మర్యాద ఉంటాం తప్పకుండా. ఇప్పుడు మా హక్కు అండి, మాకు రావాల్సిందని తప్పకుండా హక్కు కొట్టాడతాం. ఆర్ వి నాట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ? ఇవ్వాలి కదా. మేము వాళ్ళకి పొలిటికల్ అగ్నిస్ట్ పోతున్నాం బ్రదర్, వాళ్ళకి ఒక్కరికి కాదు. ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్ హ్యాస్ మిజరబుల్లీ ఫెయిల్డ్, ప్లీజ్ కైండ్లీ. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణంగా విఫలమైంది, నేను అచ్చతెలు కూడా చెప్తున్నాను. ఓవరాల్ గా అమెరికా తరహా ఫెడరల్ వ్యవస్థ మనకు కావాలి అన్నది కేసీఆర్ చెప్పుకొస్తున్న మాట. ఇందుకోసం ఇప్పటికే తాను దీర్ఘ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నానన్నారు. అన్ని పార్టీలు కలిసొస్తే దేశ ప్రగతినే మార్చేస్తానన్నది కేసీఆర్ ధీమా. ప్రాంతీయ పార్టీలతోనే దేశం అభివృద్ధి చెందుతుందని, సంప్రదాయ కాంగ్రెస్ బీజేపీలతో దేశాభివృద్ధి ఎప్పటికీ సాధ్యం కాదు అన్నది కేసీఆర్ తేల్చి చెప్పేశారు. ఈరోజు అమెరికా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు ఉంటుంది, ఏ సిటీ పోలీస్ కమిషనర్ ఆ నగర మేయర్ కింద పనిచేస్తాడు, ముఖ్యమంత్రి కూడా సంబంధం ఉండదు. ఇవాళ జీడిపి వాళ్ళకు ఉంటుంది, పూర్తి స్వతంత్రత ఉంటుంది. మన సుప్రీంకోర్టు లాగా కోర్టు ఉండదు, ఫెడరల్ కోర్టు అని ఉంటుంది. రాష్ట్రాల మీద పెత్తనం ఉండదు, ఆ విషయాలకు సంబంధించి మాత్రమే ఆ కోర్టు ఉంటుంది. మొత్తంగా ఒక్క ప్రకటనతో జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగు పెట్టేసినట్లయింది. ఇన్నాళ్ళు తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఇకపై దేశకీ నేతగా మారిపోయారు. ఇన్నాళ్ళు జై తెలంగాణ అని నినదించిన కేసీఆర్ జై భారత్ అంటూ నినాదం చేయడం ఇటు తెలంగాణ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా భవిష్యత్తులో రాబోయే మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. నిజానికి దేశ రాజకీయాల్లో బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయ కూటమి రావడానికి సరి అయిన సమయం ఇదే. గతంలో ఇలాంటి కూటములు వచ్చినా రాజకీయంగా అది సరైన సమయం కాకపోవడంతో అవి విచ్ఛిన్నమయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయంగా అత్యంత అనుకూలమైన వాతావరణం ఉంది. మరో 14 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం ఎగరవేసింది. త్వరలో జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో కూడా గెలుపు మాదే అని అమిత్ షా గట్టిగా చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో ఉనికి కోసం పోరాడే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి టైంలో 3rd ఫ్రంట్ ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున మద్దతిచ్చే అవకాశం ఉంది. అందుకే కేసీఆర్ టైం చూసి 3rd ఫ్రంట్ ప్రకటన చేశారు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని పుష్కర కాలానికి పైగా ఏకతాటిపై నడిపించి, రాజీనామాలతో కేంద్ర ప్రభుత్వాలను జడిపించి, ఉద్యమ బాటలో పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు కేసీఆర్. కానీ ఇది రాష్ట్ర రాజకీయాల వరకు ఈ పోరాట పంథ అత్యద్భుతంగా పనికొస్తుంది. కానీ జాతీయ రాజకీయాల్లో నెగ్గుకు రావడం ఆషామాషి వ్యవహారం కాదు. అలాగని అది కేసీఆర్ లాంటి నాయకుడుకు తెలియని విద్య కూడా కాదు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 7 మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఈలోగా కూటమిని ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అది ఎంత వేగంగా సాధిస్తే అంత మంచి ఫలితాలు దక్కుతాయి.